సంగారెడ్డి జిల్లా కంగటి మండలంలో రియల్ ఎస్టేట్ దళారులు రెచ్చిపోతున్నారు. తక్కువ ధరలకు భూములు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఒకే స్థలాన్ని ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన వ్యక్తులే టార్గెట్గా రెచ్చిపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కంగటి మండలం కర్ణాటక మహారాష్ట్రలకు సరిహద్దులో ఉండే తెలంగాణ ప్రాంతం. అప్పట్లో ఇక్కడి భూములకు పెద్దగా రేటుండేది కాదు. కానీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ భూములకు అమాంతం రేట్లు పెరిగిపోయాయి. దీంతో కొందరు రియల్ ఎస్టేట్ దళారుల కళ్ళు ఇక్కడి శివారు భూములపై పడ్డాయి. తక్కువ ధరలకే భూములు ఇస్తామంటూ కొత్త ఆఫర్లు ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన వ్యక్తులే టార్గెట్గా మోసాలకు పాల్పడుతున్నారు. ₹25 లక్షలకు విలువ చేసే భూమిని 5-10 లక్షలకే ఇస్తామంటూ ఆఫర్లు ప్రకటిస్తారు. కస్టమర్లు నమ్మించేందుకు నకిలీ డాక్యుమెంట్లను కూడా తయారు చేస్తారు. తక్కువ ధరకు భూములు వస్తూ ఉండడంతో కస్టమర్లు కూడా ఆసక్తి చూపుతుంటారు. అడ్వాన్స్గా కొంత మొత్తం డబ్బు చెల్లించాలని చెప్పి డబ్బులను వసూలు చేస్తారు. రిజిస్ట్రేషన్ గురించి కస్టమర్ అడిగితే వాయిదాలు వేస్తూ జాప్యం చేస్తారు. ఇలా ఒకే భూమిని 3-4 వ్యక్తులకు అమ్మిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇలాంటి కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. భూములు కొనే ముందు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల సలహాలు తీసుకోవాలంటున్నారు. రెవెన్యూ రికార్డ్స్ అన్ని పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతనే అడ్వాన్సులు చెల్లించాలని చెబుతున్నారు. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటేనే భూములు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. కంగటి మండలంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఖాళీ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే పీడి యాక్ట్లు బుక్ చేస్తామంటున్నారు. దళారులు రైతులతో కుమ్మక్కైపోయి భూములు అతి తక్కువ ధరకే మీకు ఇప్పిస్తామని చెప్పేసి నమ్మబలికి వాళ్ళ దగ్గర నుంచి లక్షల్లో కోట్లలో అగ్రిమెంట్ కోసం డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ టైంలో రాకుండా ఇట్లా కాలయాపన చేస్తున్నారు. అట్లా చాలామంది మోసం చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేక విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు కొనుగోలు చేయాలనుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి గ్రామ పెద్దలను ప్రజాప్రతినిధులని సంప్రదించడం, అదేవిధంగా రెవెన్యూ రికార్డును పరిశీలించిన తర్వాతనే వీళ్ళు కొనుగోలు కోసం ముందుకు రావాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు అమ్మేసినటువంటి భూముల్ని కూడా రెండో రిజిస్ట్రేషన్ చేయించడము, అగ్రిమెంట్ రెండోసారి అగ్రిమెంట్ చేయించడము, ఆ తర్వాత చూస్తే అగ్రిమెంట్ అయిన తర్వాత వాడు ఆల్రెడీ అమ్మినట్టుగా లేకపోతే అగ్రిమెంట్ చేసిన తర్వాత అమ్మడము, అట్లా రకరకాలుగా మోసాలు పాల్పడుతున్నారు. కాబట్టి ఎవరు కూడా మోసపోవద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. వాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేయాలనుకుంటే సంబంధిత ప్రజాప్రతినిధులు కానీ గ్రామ పెద్దల్ని కానీ సంప్రదించాలా. రెవెన్యూ రికార్డు అని కూడా కరెక్ట్ ఉన్నదని తెలిస్తేనే మాత్రమే ముందుకు రావాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. తమ ప్రాంతంలో ఎకరాకు 20-25 లక్షల ధర ఉందని కంగటి ప్రజలు చెబుతున్నారు. అలాంటి భూములను కేవలం 5-10 లక్షలకే ఇస్తామంటూ దళారులు మోసం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి వ్యక్తులకు పోలీసులు బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఇలాంటి మోసగాళ్ల కారణంగా అమాయకులు బలవుతున్నారని చెబుతున్నారు. పరువు కోసం పోలీసులను ఆశ్రయించని బాధితులు కూడా పెద్ద సంఖ్యలో ఉండే అవకాశం ఉందంటున్నారు.